మంచిది ప్రియమైన వలన కూడి వచ్చిన మీకందరికీ మన ప్రభువు మన రక్షకులైన యేసు క్రీస్తుల వారి నామమున అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఈరోజు మన విలువైన అంశాన్ని మనం ఆలోచించేద్దాం. నిజంగా బైబిల్ గ్రంథం ఎంత గొప్పదో ఈ ప్రపంచానికి ఓకే కొద్దిసేపు ఒకటి పడుకోండి గోండి సేపు ఓకేనా. మళ్ళీ మంచిది మళ్ళీ బైబిల్ గ్రంథం ఎంత గొప్పదో ఈరోజు కేవలం మనం ఏమనుకుంటున్నామంటే ఏదో చదివే ఒక పుస్తకము అని కొందరు, మరికొందరు ఒక మత పుస్తకం అని క్రైస్తవులు అనుకుంటున్నారు. ఈ బైబిల్ గ్రంథాన్ని చదివితే మనకు ఏదో కొన్ని సమస్యలు తీరుతాయని, బైబిల్ గ్రంథం చదివితే మనశ్శాంతిగా ఉంటుందని అనుకుని ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు ప్రేమైన వాళ్ళ. మరికొంతమందికి బైబిల్ గ్రంథం ఎలా కనబడుతుందంటే బైబిల్ ఈరోజు నేను చదవకపోతే నా జీవితము శూన్యం అనే విధంగా కూడా కొంతమంది పరిశుద్ధులు భక్తులు మనకు కనబడుతుంటారు బైబిల్లో. ఇంకా బాగా చెప్పాలంటే బైబిల్ లేకపోతే నా జీవితం లేదు అనేవారు కూడా ఈరోజు భక్తులు ఉన్నారు ప్రేమైన వాళ్ళ. అలాంటి జాబితాలలో మనం ఉండాలని ఒక ఆశతో, ఒక ఆసక్తితో మీ ముందుకు ఈరోజు ఒక మంచి అంశాన్ని తీసుకొని వస్తున్నాను. ఈరోజు మనం వినబోతున్న అంశం ఏమిటంటే గలతీయులకు రాసిన పత్రిక 4:12. గలతీయులకు రాసిన పత్రిక 4:12 ఒకసారి మనము చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 4:12 సహోదరులారా, నేను మీ వంటి వారినైతిని గనుక మీరు నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొని చున్నాను. చాలు. ఈరోజు మనము నేర్చుకోబోతున్న అంశం ఏమిటంటే, పాఠం ఏమిటంటే, ఈ వచనం యొక్క పాఠమే మన పాఠం. సహోదరులారా, నేను మీ వంటి వారినైతిని మీరు నా వంటి వారు అయితేరా అనే అంశాన్ని ఈరోజు మనము ఆలోచన చేద్దాం ప్రేమైన వాళ్ళ. దైవధ్యానము ఆలోచన చేసేటప్పుడు ఏంటిది ఈ పదము? పౌలు గారు తను రాసిన పత్రికలో కఠినమైన పత్రికలు ఏవి అంటే, ఒక రోమిలు రాసిన పత్రిక, రెండవది గలతీయులు రాసిన పత్రిక. ఈ గలతీయులు రాసిన పత్రిక అని రోమిలు రాసిన పత్రిక అని మనం చదవాలని, ఒకవేళ మనం ముందుకు వెళ్ళాలనుకున్నాం అనుకోండి, రాత్రంతా కూర్చున్నా కూడా అధ్యాయం అయిపోతాయి తప్ప, అధ్యాయాలు అయిపోతుంటాయి తప్ప, అధ్యాయాలు ఉన్న సారాంశం మనకు అర్థం కాదు ప్రేమైన వల్ల. ఒకటి నిజంగా చెప్పాలన్నా ఈ రెండు పుస్తకాలను నెలల తరబడి చదివినా కూడా అది ధర్మశాస్త్రం అంటాడు, కొత్త నిబంధన అంటాడు, పాపం అంటాడు, సున్నతి అంటాడు, రక్షణ అంటాడు అని ఒక భ్రమలో మనం ఏం చేస్తున్నామంటే, ఈ రెండు పుస్తకాలు చదివే విధానములు కూడా నేటి క్రైస్తవ ప్రపంచము అలా ముందుకు కొనసాగలేకపోతుంది. చూడండి, అలాంటి రెండు పుస్తకాలలో ఒక పుస్తకముగా మనం తీసుకొని ఒక పదాన్ని అంటే ఒక వచనాన్ని మనము ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని మీరు నా వంటి వారు అయితిరా అని ఒక అంశాన్ని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రేమైన వల్ల జాగ్రత్తగా నేర్చుకోవాలి. నిజంగా అపొస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలు 14 ప్రేమైన వల్ల 14 ఆయన పత్రికలు ఒకవేళ మనం ఆలోచన చేయగలిగితే కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచానికి క్రీస్తు రక్షకుడైతే, పౌలు గారు క్రైస్తవ్యానికి వెన్నెముక లాంటి వాడు ప్రేమైన వల్ల. తాను రాసిన పత్రికలు ఒక సువార్త ఎలా చేయాలి, సువార్తలు ఒకవేళ ఆటంకాలు వస్తే తన పత్రికలు మనకు ఓదార్పు కలిగించే పత్రికలుగా మనకు కనబడతాయి ప్రేమైన వాళ్ళ. ఒకవేళ పరిచర్యకు సహకారులుగా ఉంటున్న వారిని ఎలా ప్రభువులో ముందుకు నడిపించాలి అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఆయన పత్రికలు మనకు ప్రోత్సాహాన్ని నింపుతాయి ప్రేమైన వాళ్ళ. ప్రభులో విధేత కలిగి ఉండాలని ఒకవేళ మనం ఆలోచన చేయగలిగితే ఆ విధేత నేర్పిస్తుంది ఆ 14 సారాంశం ప్రేమైన వల్ల. అలాంటి పత్రికలు ఈరోజు క్రైస్తవ్యానికి వెన్నెముకలాగా నిలబడిపోతాయి ప్రేమైన వల్ల. నిజంగా పౌలు లాంటి జీవితము చాలా కష్టపడితే తప్ప మనం జీవించలేము ప్రేమైన వల్ల, అందుకే ఒక మాట అంటున్నాడు. ఏ మాట మనం చూసుకుందాం. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని
మీరు నామంటి వారు అయితిరా అనే ఒక అంశాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్తున్నాం. చూడండి ప్రేమైన వాళ్ళ, నిజంగా అపోస్తలైన పౌలు గారు ఒకప్పుడు ఏ విధంగా ఉన్నాడు, అపోస్తలైన పౌలు గారు ఒకప్పుడు ఏ విధంగా ఉన్నాడు అని దాని గురించి ఒకవేళ మనం ఆలోచన చేస్తే, తన జీవితాన్ని ఒకవేళ మనము క్షుణ్ణంగా పరిశీలన చేసిన వారమైతే కొన్ని వచనాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాం. చూద్దాం ఒకసారి, మంచిది ప్రియమైన వాళ్ళ, చూసుకుంటూ వెళ్ళిపోదాం. అపోస్తలైన పౌలు గారు ఒక మాట అన్నాడు. ఏమంటున్నాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 మీకు అందరు తెలుసు అనుకుంటాను. నేను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 నేను క్రీస్తును పోలి నడుచున్నాను, మీరు నన్ను పోలి నడువుడి అని ఒక మాట కనబడుతుంది కదా. ఇలాంటి మాట మీకు ఎప్పుడైనా మరి ఎక్కడైనా చూసారని అడుగుతున్నాను మిమ్మల్ని నేను. ఇలాంటి మాట ఎప్పుడైనా ఎక్కడైనా మీరు చదివారని అడుగుతున్నాను నేను మీకు. చదవలేదు. బైబుల్ చదివితే మనకు అర్థమవుతుంది ప్రేమైన వాళ్ళ, మనకు బైబుల్ చదివితేనే మనకు అర్థమవుతుంది ఎక్కడ ఉంది అని. ఒకవేళ మనం చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:17 చూడండి. మనం రాదు, మనం చదవలేదు మనం అనుకుంటాము, కానీ మనకు ఒకటే మాట తెలుసు, ఆ వచనం మాత్రం తెలుసు. కానీ అపోస్తలైన పౌలు గారు మరొక మాట ఏ విధంగా తాను వ్యక్తం చేస్తున్నాడు చూడండి. 3:17 3:17 చదవండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునండి. ఏంటని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు? కొరింథీయులకు రాసిన పత్రికలో 11:1 మొదటి వచనం చూసాము, నేను క్రీస్తును పోలి నడుచున్నాను, మీరు నన్ను పోలి నడువుడి అని అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు కూడా మరొక మాట కూడా మనకు కనబడుతుంది, సహోదరులారా మీరు నన్ను పోలి నడువుడి అంటే ఎంతో లోతైన అంశాన్ని చెప్పడానికి పౌలు గారు ఈరోజు మన ముందుకు ప్రత్యక్షం కాబోతున్నారు. పౌలు గారి యొక్క మాటలు మనకు ప్రత్యక్షం కాబోతున్నాయి. మళ్ళీ మీరు ఎంత ఆసక్తితో మీరు వింటారో మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం అంత గొప్పగా బలపడుతుందని మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఒకసారి పౌలు గురించి మనం, గతం గురించి మనం ఒకవేళ మనం చూసుకున్నాం. పౌలు రాసిన పత్రిక 14 మనం చూసుకున్నాం కదా. ఒకప్పుడు పౌలు గారి యొక్క జీవితం ఏ విధంగా ఉందో ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఒకప్పటి జీవితం గురించి మీకు చెప్తున్నాను. 3:5-6 ఒకసారి మనం చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:5-6 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశంసు వాడైన బెన్యామీను గోత్రములు పుట్టి ఆసక్తి విషయము సంఘమునకు హింసించు వాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనిందుడనై తిని. పౌలు గారి యొక్క పుట్టుక గురించి, తన బయోడేటా గురించి చెబుతున్నాను. నేను ఎవరో తెలుసా? బెన్యామీను గోత్రానికి చెందిన వాడని, నేను బెన్యామీయుడిని అని చెబుతున్నాడు. అంతేకాదు, నేను 8వ దినమున సున్నతి పొందిన వాడిని అని చెబుతున్నాడు చూడండి. అంతేకాదు, మరొక మాట కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? హెబ్రియల్ సంతానంకు చెందినవాడని, హెబ్రియులకు సంతానంకు చెందినవాడని, అంతేకాదు ధర్మశాస్త్ర విషయంలో నేను చాలా గొప్ప పాండిత్యాన్ని సంపాదించుకున్నవాడిని అంటున్నాడు చూడండి. ఎవరు? పౌలు గారు ధర్మశాస్త్ర విషయంలో చాలా గొప్పగా ఉన్నవాడు. ఎవరు? ఈ అపోస్తలైన పౌలు గారు. ప్రేమైన వాడు, ధర్మశాస్త్రం విషయం అంటే సామాన్యమైనది కాదు. ధర్మశాస్త్రంలో ఒక తప్పు చేసినా మళ్ళీ 10 తప్పులు చేసినట్లతో సమానం. బాగా గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఆ ధర్మశాస్త్రంలో 1 ఆజ్ఞలు తప్పిపోయినా 9 ఆజ్ఞలు కూడా తప్పిపోయినట్టు గుర్తుపెట్టుకోవాలి. ధర్మశాస్త్రం అంత కఠినమైన ధర్మశాస్త్రము. పౌలు గారు దానిలో ప్రావీణ్యం సంపాదించుకున్న వాళ్ళని చూడండి, ప్రావీణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళని చూడండి ప్రేమైన వాళ్ళ. అంతేకాదు, ధర్మశాస్త్రం అంటే ప్రాణం అంటున్నాడు. ధర్మశాస్త్రం అంటే నాకు ప్రాణము అని ఒక భావాన్ని కూడా పౌలు గారు వ్యక్తం చేస్తున్నాడు చూడండి. అంతేకాదు, మరొక మాట కింది మరొక మాట చూడండి, సంఘమునకు హింసించు వాడనై తిని. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు నేను ఏ విధంగా ఉన్నా సంఘాన్ని హింసించు వాడనై తిని. నేను ఎలాంటి వరుస గుడ్డివాడినయ్యా, నేను నా మనోనేతలు ముయ్యబడ్డాయి, నేను అనిందుడినై తిని అని పౌలు గారు చెబుతున్న మాట చూడండి ప్రేమైన వాళ్ళ. అది పక్షాతాపంతో పలికిన పదాలు తెలుసాది, నేను అనిందుడినై తిని, నేను సంఘంను హింసించు వాడినై తిని అనే మాట అబ్బుకే రాదు ప్రేమైన వాళ్ళ. మనసులో నుండి పదాలు వస్తుంటే మనకు అర్థమవుతుంటాయి మాట.
పదాలు వస్తుంటే మనకు అర్థమవుతూ ఉంటాయి ప్రేమిన అని ఎలాంటి భావంతో ఎలాంటి వ్యక్తం చేస్తా నేను బుద్ధివాడినయ్యానో ఎవరైనా అంటారు బుద్ధివాడినయ్యానని నా కళ్ళు ఉన్నని మూసుకొని విధంగా ఉన్నాను ఎప్పుడంటే చెప్పి ఇలాంటి మాటలు బాధ కలిగినప్పుడు దుఃఖం కలిగినప్పుడు మానసిక స్థితి బాగా లేనప్పుడు ఇలాంటి మాటలు పలుకుతారు ప్రేమిన అపోస్తలైన పౌలు గారు అలా అంటున్నారు చూడండి ఒకప్పుడు ఎలా ఉన్నాను తెలుసా అలాంటి వాడిగా ఉన్నాను అని చెప్తున్నా సంఘాన్ని హింసించి వాడిగా నేను కనబడుతున్నాను అంటున్నారు చూడండి మరొక మాట చూసుకుందామంటారా చూద్దాం పిలుపు రాసిన పత్రిక ఇదే 3వ అధ్యాయము ఇంకా క్షమించండి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వచనం గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి జాగ్రత్తగా చదువుతున్నాను మీరు బాగా వినాలి పౌలు గారి గత జీవితం గురించి మీకు నేను చెబుతున్నాను పూర్వమందు యూదా మతస్థుడనే ఉన్నప్పుడు యూదా మతానికి చెందిన వాడిని నేను నిజంగా యూదా మతస్థానికి చెందిన వాళ్ళని సామాన్యమైన వ్యక్తి కాదు ప్రేమైన వాళ్ళు వాళ్ళు వస్తుంటే చాలు తప్పుకోవాలి ఇలా తప్పుకొని వెళ్ళిపోవాలి అంత గొప్ప పరిచారకుడు పరిచర్య చేసేవాడు ఆది కాండము నుండి దినవృత్తాంతము 2వ గ్రంథం వరకు ధర్మశాస్త్రం అలా అవకాశం పట్టినవాడు ప్రేమైన వాళ్ళు నువ్వు ఎక్కడ అడుగు నిద్రలో లేచినప్పుడు నువ్వు అడుగు ఏ వచనం ఎక్కడుంది ఏ రాజు ఎప్పుడు పరిపాలన చేస్తాడని టక 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 చెప్పేస్తాడు ప్రేమైన ఎవరు పౌలు గారు మన ప్రభువును నమ్ముకుని 5 సంవత్సరాలు అవుతుంది 10 సంవత్సరాలు అవుతుంది ఆది కాండం మొదటి 1 నుండి 31 వచనాలు ఎవరు చెప్పలేరు చెప్తామా రాదు ఆది కాండము 1వ అధ్యాయము 1వచనం నుండి 31 వచనం వరకు మనం చెప్పలేము మనం మన జీవితం ఎలా ఉంది చూడండి ఒకసారి ఆయన ఆది కాండం మొదలుకొని దినవృత్తాంత 2వ గ్రంథం వరకు అవకాశం పట్టినవాడు ఎక్కడ అడిగినా అంత గొప్పగా చెప్పేవాడు ఎవరు ఈ పౌలు గారు ప్రేమైన వాళ్ళ ఒకప్పుడు నేను ఏ విధంగా ఉన్నాను అంటున్నాడు చూడండి సంఘాన్ని హింసించు వాడిగా ఉంటున్నాను యూదా మతస్థుడిగా ఉంటున్నాను బెన్యామీన్ గోత్రానికి చెందిన వాడిగా ఉంటున్నాను అని చెబితే ఒక మాట చూడండి నేను దేవుని సంఘమునకు అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు నేను దేవుని సంఘానికి ఎలా ఉన్నా అపరిమితముగా నేనేం చేస్తున్నా తెలుసా సంఘానికి హింసించు వాడిగా నేను నిలబడ్డాను హింసించు కాదంట అపరిమితముగా చెప్పకూడదు ఇంకా అపరిమితంగా అంటే ఇంత కాదు అంత కాదు అపరిమితముగా అంత గొప్పగా సంఘానికి హింసించు వాడిగా ఉంటున్నాడు చూడు ప్రేమైన వాళ్ళ ఎవరు మనం వినబోతున్న పౌలు గారి యొక్క గత జీవితం గురించి మనం వింటున్నాం చూడండి ఇంకేమంటాడు నా పితృల పారంపరిచర్యమందు విశేష ఆసక్తి గల వాడనై నా స్వజాతీయుల నా సమవయసులైన అనేకుల కంటే యూదామతములో అత్యధికం నొందిన వాడనై తిని చూడండి నా సమాన వయసు కలిగిన వారిలో నాకన్నా గొప్పవాడు ఎవరు లేరు ఇందులో యూదా మతములో ధర్మశాస్త్రములో అని చెబుతున్న చూడండి ప్రేమైన అంత గొప్పగా చెబుతున్న చూడండి ప్రేమైన వాళ్ళ అంత గొప్పగా ఒకప్పుడు పౌలు గారు ఉంటున్నాడు అలాంటి వాడు ఏం చేస్తారు తెలుసా చూడండి ఒకసారి మరొకసారి చదువుకున్న అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 3వ వచనం ఇంకా మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఇంకా సౌలైతే అపొస్తలుల కార్యం ఇంకా పౌలు గారి యొక్క జీవితం గురించి మీకు చెప్తున్నాను చూడండి ఎలా ఉంటున్నాం చూడండి సౌలు అంటే పౌలు గారు ఇంటింతజొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి ఏమంటున్నాడు చెరసాలలో వేయించి సంఘమునకు పాడు చేయుచుండేను చూడండి పౌలు గారు యొక్క గత జీవితము ఒకప్పుడు నేను మీ వంటి వాడనై తిని మీరు నా వంటి వాడు అవుతారంటే ఒకప్పుడు మనం అందరం చీకటిలో ఉన్నవాడు నేను కూడా ఒకప్పుడు నేను గుడ్డివాడిగానే ఉన్నాను నేను ధర్మశాస్త్రం గొప్ప పాండిత్యను సంపాదించుకునే వాడికి ఒకప్పుడు నేను ఉన్నాను ఒకప్పుడు మీలాగా నేను ఉన్నాను అని చెబుతూ తన గురించి తాను చెప్పుకుంటున్న చూడండి ప్రేమైన వాళ్ళ ఇంకేమంటుంది తెలుసా ఇంటింట జొచ్చి ఏంటంట ఇలాంటి మాట మనకి ఎక్కడికైనా పడతాం తెలుసా సినిమాలలో మనం చూస్తుంటాం ఇలాంటివి ఇంటింట జొచ్చి కొంతమంది చంపేస్తుంటారు చూడండి రాజకీయ నాయకుల్లో జరుగుతున్న రంగరంగాలలో యుద్ధ వాతావరణంలో పడని వారు ఉంటే ఇంటింటికి వెళ్ళి తలుపులు తెగ నరికి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి రోడ్డు మీద నరికి వెళ్ళిపోయేవారు కనబడతారు చూడండి రాజకీయ సంఘాల గురించి చెప్తున్న మాటలు పౌలు గారు అలా చేశాడంట చూడండి ఇంటింటికి వచ్చారంట నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావా అయితే
చెరలు తీసుకుని వచ్చి ఏమంటారు పురుషులను స్త్రీలను వాళ్ళని వెంబడి ఈడ్చుకొని ఊహించుకొని ఈడ్చుకొని వచ్చి చెరసాలలో వేయించి సంగమునకు పాడు చేయుచుండెను సంగమునకు పాడు చేయుచుండెను ఒక భావాన్ని మనం చూస్తున్నాం ప్రేమైన వాళ్ళ. ఇదే 9వ అధ్యాయం చూడండి ఒకసారి, 9వ అధ్యాయం 1-2 వచనాలు, 9వ అధ్యాయం 1-2 వచనాలు మనం మరొకసారి చదువుతున్నాం. 9వ అధ్యాయం చెప్పానమ్మా, అపొస్తలుల కార్యము 9వ అధ్యాయం చదువుతున్నాం చూడండి. సౌలు ఇంకను ప్రభు యొక్క సిలువను శిష్యులను బెదిరించుటకు హత్య చేయుటకు తన ప్రాణాధారమాయను. ప్రాణాధారమైందంట, ప్రాణాధారమైందంట ఎవరికి? శిష్యులు చంపడానికి ప్రాణాధారమైంది, శిష్యులను చంపడానికి ప్రాణాధారమైందని చెప్తున్నా చూడండి ప్రేమైన వాళ్ళ, బాగా గుర్తు చేసుకోండి. ప్రాణాధారమైందంటే ప్రాణాధారమైందంటే కొంతమంది ఉంటారు అరే ప్రాణం పోయినప్పుడు వాళ్ళు నా కొద్దిగా నీళ్లు పోసారు అంటే అలాంటి మాటలు. నాకు ప్రాణాన్ని మళ్ళీ నాకు ఇచ్చినట్టు చూడండి అలాంటి మాటలు. అతడు పౌలు గారు ఆ విధంగా ఉన్నాడు. ఏ విధంగా? నేను ఏ విధంగా ఉన్నాను? ఒకని శిష్యులు చంపే వరకు, ఎవరిని క్రైస్తవులు చంపేంత వరకు నా మనశ్శాంతి నాకు ఉండదు. వాళ్ళు చంపడమే నాకు ప్రాణాధారం, వాళ్ళకు చంపడమే నాకు జీవితం లక్ష్యము అని చెప్తున్నాడు ఎవరు? పౌలు గారు. ప్రభువు నమ్మకం ముందు జరుగుతున్న విషయాలు ప్రేమైన వాళ్ళ, ప్రభువుకు నమ్మకం ముందు జరుగుతున్న విషయాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి ప్రేమైన వాళ్ళ, చాలా చాలా మనకు కనబడతాయి ప్రేమైన వాళ్ళ. ఇంకా బాగా మీకు ఒక మాట చెప్పాలనుకుంటే, ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. పౌలు గారు సమస్త విషయంలో కూడా తను ఏం చేస్తా తెలుసా? పెంటగా ఎంచుకున్నారు చూడండి తెలుసా, అది చూద్దాం ఒకసారి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది ప్రేమంట, చూద్దాం ఒకసారి మనము ఏమంటున్నాం చూడండి. 10వ వచనం మీకు చదువుతున్నాను, 10వ వచనం మీకు అర్థం కాదు చదువుతున్నాను చూడండి ఇక్కడ. నేను ఏ విధం చేత నేను మృతుల నుండి నాకు పునరుద్ధానం కలగవాలని ఆయన మరణ విషయంలో సమానుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పారివాగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుంటుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటేని. ఎలాగెంచుకున్నాడట? పెంటతో ఎంచుకున్నాడంట, పెంటతో ఎంచుకున్నాడట. పెంటతో నాకు వద్దు ఈ ఆస్తి, ఈ పేరు, ఈ ప్రఖ్యాతులు, ఈ గుర్రాలు, అవి నాకేవి వద్దు, నేను పెంటగా ఎంచుకుంటున్నాను ఒక భావాన్ని ఒకప్పుడు ప్రభువును నమ్ముకున్న తర్వాత పలకబడిన మాటలు చూడండి. ఇప్పటి వరకు మనం ఏమిన్నామంటే పౌలు గారు సంఘాన్ని హింసించే వారిగా కనబడుతున్నట్లుగా మనం చూసాం కదా. ఇప్పుడు ప్రభువును నమ్మిన తర్వాత ఏ విధంగా ఉన్నాడు ఒకసారి మనం చూద్దాం. మీకు అందరికి తెలుసు స్టెఫెన్ గారు చంపేటప్పుడు ఈయన కారణభూతుడుగా మనకు కనబడుతున్నాడు, కారకుడుగా మనకు కనబడుతున్నాడు. చంపడానికి నిలబడ్డాడు ఎవరు? ఈ సౌలు గారు. వాక్యం చెప్తున్నట్టు ఎవరు స్టెఫెన్ గారు? ఆది కాలము నుండి మలాకి నుండి యేసుక్రీస్తులో వచ్చేవారు. అయ్యా ఎవరైతే మీరు మోస అనుకుంటున్నారో, ఎవరైతే అబ్రహం దేవుడు అనుకుంటున్నాడో ఆయనే ఈ లోకానికి తన కుమారుడైన యేసుక్రీస్తులో ఈ లోకానికి పంపించాడు. పంపించిన ఆయన ఏం చేశారు తెలుసా? మీరు చంపేశారు. ఆది కాలము నుండి మలాకి వరకు పుస్తకాలు మొత్తం తిప్పొస్తున్నాడు ఆయన. ఎవరు? స్టెఫెన్ గారు. ఒరే నేనే దినవృత్తాంత గ్రంథం వరకు నాకన్నా ధర్మశాస్త్రంలో పాండిత్యం సంపాదించుకున్నవాడు నాకన్నా గొప్పవాడు లేడు అని నేను గొప్పగా చెప్పుకుంటే వీడెవడు? ఇతడెవడు అంత గొప్పగా చెప్తున్న వాక్యము? ఆలోచన తగలటం లేకపోతుంది ప్రేమైన వాళ్ళరా. తప్పు చేసిన వానికి తప్పు ఎత్తి చూపిస్తున్న మనతో వారు మింగులు పట్టకుండా పోతుంది. ఏం చేయాలి అని వాళ్ళు ఆలోచన చేసుకుంటున్నారు. పౌలు గారు తాను అంతకన్నా గొప్పగా వాక్యం చెప్తున్నాడు. ఎవరు? ఈ స్టెఫెన్ గారు వాక్యం చెప్తుంటే ఏం చేయాలి చెప్పు అయ్యా పౌలా అంటే ఏం చేయాలి? వారు చెప్తుంటే నాకే దిమ్మ తిరిగిపోతుంది. వారు ఆది కాలం నుండి మలాకి వరకు చెప్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకే అర్థం కాలేదు, నాకంత సారాంశం లేదు. నాకు ఏం చేయాలి? కొట్టేసి దాలబెట్టి కొట్టని ఏమని చెప్తే నేను మాట్లాడతాను, ఏమని చెప్తే నేను మాట్లాడతాను, ముందు వాళ్ళు కొట్టండి అని అన్నాడు. ఎవరు? పౌలు గారు. చూడండి అంత గొప్ప పౌలు గారు ఒకప్పుడు హింసకుడుగా దూషకుడుగా నిలబడ్డాడు ప్రేమైన వాళ్ళు, అప్పుడు రక్షింపబడ్డాడు. అప్పుడు అంటాడు సౌలా, నువ్వు ఎలా నన్ను హింసించుచున్నావు?
ఈ మాట మీరు మనసులో 10 సార్లు కాదు 100 సార్లు అనుకోండి. ఇప్పుడు నేను ఏమన్నా రోజు అనుకోండి, మీ ఇంట్లో కానీ మీ పిల్లలకు కానీ మీ భర్తకు కానీ సంఘములు ఏ ఒక్క వ్యక్తి కూడా కానీ మీరు ఒక్క మాట కూడా మీరు మాట్లాడచ్చు వ్యతిరేకంగా మాట్లాడాలి. నేను క్రీస్తుని పోలి నడుచున్నా చెప్పబడిన పౌలు గారు దేవుడు యేసు క్రీస్తులు వచ్చిమంటున్నారు. సోదరా, నన్ను ఎందుకు హింసించుచున్నావు, నన్ను ఎందుకు హింసించుచున్నావు, నన్ను ఎందుకు హింసించుచున్నావు సోదరా అంటే హింసించేది ఆయన నమ్ముకున్న వారిని. అయితే ఆయన అంటున్నాడు, నన్నే నువ్వు బాధ పెడుతున్నావు సోదరా. ఓ సోదరా, నన్ను బాధ పెడుతున్నావు సోదరా, నువ్వు ఎవరినో కొడుతున్నావు అనుకుంటున్నావు, కాదు కాదు నన్నే కొడుతున్నావు నేను. ఆ మాటను మీరు 100 సార్లు నెమరు వేసుకొని ఉన్నాను. ఏ ఒక్కరికి మాట సహోదరు కనబడితే తలదించుకొని వెళ్ళిపోతారు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడాలనుకుంటున్నావు. అతను తప్పు చేసిన కూడా మీరు తలెత్తే మాట్లాడండి, వెళ్ళిపోదాంలే అని ముందుకు వెళ్ళిపోతారు. తెలుసా మీరు అంత గొప్పగా ఆ మాట ఉన్న భావం కనబడాలి. పదాలతో ముఖ్యం మనం చదువుకుంటూ వెళ్ళిపోతామా తప్ప, మన పదాలు చదువుతాం, వచనాలు చదువుతాం అంతే, దానిలో ఉన్న సారాంశము, దానిలో ఉన్న వాక్యపు నిమగ్నమైన అర్థాలు మనకు తెలియకపోవడం చాలా బాధకరమైన విషయం. ఉదాహరణకు నేను ఒక సహోదరుని తిట్టాను అనుకో, ఎవరు తిట్టినట్లు అంతే కదా. ఒక సహోదరునికి నేను కాని మాట అన్నాను అనుకో, ఎవరికి కాని మాట అన్నట్లు కదా, అంతేనా కదా, వేరేది ఏమైనా ఉందా. అతని మీద నిందలు ఇచ్చాను అనుకోండి, ఎవరికి ఎవరి మీద నిందలు ఇచ్చినట్లు, దేవుని మీదనే. చూడండి, ఇలాంటి మాటలు మనము ఆలోచన చేస్తుంటే ఆధ్యాత్మిక జీవితం బాగుంటుంది. ఆధ్యాత్మిక జీవితము బాగుంటుంది. చూడండి మనం ఏం చేస్తాం, ఒక చాలు, ఒకే చెప్పాడు వెళ్ళిపోయాడు అంతే. బైబుల్ చదవటము నేను గొప్ప కాదంట, చదివే విధానం నేర్చుకోవడం గొప్ప సంగతి. చదవాలి, చదువుతామంటే అసలు చదవండి. మరి ఏం చదువుతాను చెప్పండి, లోకములు ఉన్నవాడిని అన్ని చదువుతాం. ఇంటి పక్కల వాళ్ళు ఏం చేస్తారు, ఇంటి ముందులున్నామని ఏం చేస్తుంది, ఇంటి వెనకలు ఏమని చేస్తుంది, అన్నీ మనకు తెలుస్తాయి. కానీ బైబిల్లో ఏ పుస్తకము పక్కల ఏ పుస్తకం ఉందని చెప్పడానికి మనకు అర్థమవుతుందా? మలాకి పక్కల ఏ పుస్తకం ఉంటుంది తెలియదు, మలాకి పక్కల ఏ పుస్తకం ఉందని. అలా చూడండి, అలా గుర్తుకుండే పుస్తకాలు కాదు ప్రేమైన వాళ్ళు. అంత గొప్పగా మనం ఆలోచన చేయాలి, అంత గొప్పగా మనం ఆలోచించి, అంత గొప్పగా దేవుడే మాట్లాడితే సౌలు గారు రక్షణ పొందుకున్న తర్వాత ఇప్పుడు చెప్తున్న మాట ప్రేమైన వాళ్ళు. ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఒకసారి చూద్దాం. ఒకసారి తను రక్షింపబడిన తర్వాత ఒక మాట చెప్తున్న మాట, గలితులు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎంతకాలం చెప్తున్న చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. గలితులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం, 14వ వచనం. ఇందులో మన గురించి ఆ రోజు జరుగుతున్న విషయాల గురించి మొత్తం మీకు చెప్తాను చూడండి. చూడండి ప్రేమైన వాళ్ళరా, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు మరి దేని యందును అతిశయించుచున్నా నాకు దూరమగును గాక. చూడండి, నేను అతిశయించుచున్నానంటే దేనికోసం అతిశయించుచున్నాను తెలుసా, ప్రభు యందు నేను అతిశయించుచున్నాను, ప్రభు యందు నేను అతిశయించుచున్నాను అంట. మనం దేని యందు అతిశయిస్తాము, బంగారు, బట్టలు, ఇవి, పైంట్లు, అంగి, చీరలు, పిల్లలు, ఆస్తి, అంతస్తు. దాన్ని చూసి మనం చేస్తాం, గర్వపడతాం ప్రేమైన వాళ్ళు, నాకు ఇంత ఉంది, నాకు అంత ఉంది అనే విధానంలో ఈరోజు మనము గర్వపడతాం. పౌలు గారు ఏ విధంగా గర్వపడతారు తెలుసా, అని ఏ విధంగా అతిశయిస్తారు, ఏ విధంగా అతిశయిస్తారు తెలుసా. చూడండి ఒక మాట, అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మన దేని యందు అతిశయించుట నాకు దూరం అవునుగాక. ఆయన సిలువలలో నాకు ధ్యానం, ఆయన సిలువను గురించి నేను ఆలోచన, ఆ సిలువలో నేను ముందు కొనసాగాలి, ఆ సిలువలోనే నా జీవితం మొత్తము కడముట్టించాలి, అదే నా అతిశయము అంటే. ఇంకా నెక్స్ట్, ఇంకా చదవమ్మా, దాని వలన నాకు లోకమును, లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. లోకమునకు తనకు సిలువ వేయబడ్డాడంట, లోకమునకు తనకు సిలువ వేయబడ్డాడంట. లోకమునకు సిలువ ఎవరైనా సిలువనే సరే ప్రేమైన వాళ్ళ, లోకమునకు ఎవరైనా సిలువను వేస్తారా అని అడుగుతున్నా నేను. అని అంటున్నాను, లోకమునకు సిలువ వేసి ఉంటుంది నేను, లోకమునకు సిలువ వేసిందంటే లోకమునున్న ఏవైనా సరే అవన్నీ నాకు సిలువతో వేయిస్తాను. అది పేరు కావచ్చు, సంతోషం కావచ్చు, ఆనందం కావచ్చు, డబ్బు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి నేను సిలువ వేసి ఉన్నాను. ఈ లోక సంబంధమైన వాటన్నిటి నేను సిలువ వేసి ఉన్నాను. లోకంలో ఏమున్నాయంటే శరీరాశ,
ఇవట్టన్నిటిని సిలువను వేశారంట పౌలు గారు. అవి వద్దు నాకు, నాకు అవి వద్దే వద్దు, నాకు సిలువ గురించి ధ్యానమే నాకు అవసరము అంటారు. ఎప్పుడు ఒకప్పుడు ప్రభువును నమ్మకమును హింసించిన వారు ఇప్పుడు సిలువలో వేలాడిన యేసుక్రీస్తు వారిని ఎవరైనా నమ్మితే చంపేసేవాడు ఇప్పుడు ఆ సిలువ ధ్యానమే నా జీవితము. ఆ సిలువ గుర్తే నా జీవితంలోకి ముందుకు నడిపిస్తుంది. ఆ సిలువ ధ్యానమే నా జీవితానికి కడముట్టిస్తుంది అంటారు చూడండి పౌలు గారు. కడముట్టిస్తుందట పరలోకానికి వెళ్ళడానికి నాకు అదే అవసరం అంటున్నారు. సిలువను గురించి ధ్యానమే నాకు అవసరం అంటారు పౌలు గారు. మళ్ళీ మనము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చామంట. మనం చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చామంట. మన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన మనం ఎలా ఉన్నాం, ఎలా ఉన్నా చెప్పండి. ఇక్కడ ఒక టార్చ్ లైట్ మనం తీసుకుని వెళితే అది ఎక్కడికి వెళ్ళినా దాని వెంబడి అది వెలుగునిస్తూనే ఉంటుంది కదా. మళ్ళీ ప్రభువును నమ్ముకున్న మనము ఒక వెలుగు లాంటి వాళ్ళం. ఎంతమంది మన వెంబడి నడుస్తున్నారు ప్రభువులో చెప్పండి, నడుస్తున్నారు ఎవరైనా ప్రభువులో? నడిసే వారిని దూరం చేస్తాం. నడిసే వారిని ఏం చేస్తాం తెలుసా, దూరం చేసే మనస్తత్వం అనుకుంటే తప్ప దగ్గర చేసే మనస్తత్వము మనకు ఉండదు. అది మన జీవితం. ఒకప్పుడు చీకటిలో ఉన్నాము, చీకటిలో పరిగెత్తాము, నిరీక్షణ లేని జీవితాలు, చీకటి అంటే ఇష్టముగా ఉండేవారు. ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత మళ్ళా చీకటిమైన కార్యాలు మనం చేసుకుంటూ వెళుతున్నామంటే ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులో మనం ఉన్నట్లు అప్పుడేమైనా ఉండదు. కానీ పౌలు గారు ఎందుకో హింసించినప్పుడు నువ్వన్నా ఈ లోకములను కొన్ని కొన్ని తప్పులు చేసావు. ఆయన నీకన్నా నాకన్నా ఎక్కువగా తప్పు చేసిన వాడు ఎవరు? పౌలు గారు. అంత గొప్ప పౌలు గారు ఆయన సిలువనే నాకు రావచ్చింది. అంత నేను ఏం చేస్తాను సార్, పెంటగా ఎంచుకుంటున్నా జీవితం పెంట. నాకు పేరు వద్దు, ప్రఖ్యాతి వద్దు, నాకేది వద్దు, ఆయన గురించి నాకు చాలు, ఆయన ఉంటే నాకు చాలు అనే విధంగా ఉంటారు. చూడండి పాట కూడా పాడతాం మనం, అది ఈ నుంచి వచ్చేది, ఇది ఈ నుంచి వచ్చింది బాగుంటుంది, అంటే ఈ నుంచి వచ్చింది బాగుంటుంది, నువ్వు ఉంటే నాకు చాలు వేసే పాట పాడతామా లేదా? అది ఎక్కడి నుండికి వచ్చింది, ఏ నుంచి వచ్చింది? అదే మనసు నుండి ఒకసారి పాడండి, మనసులను ఒకసారి పాట పాడండి. మీరు ముందల కళ్ళ ముందల డబ్బులు ఉన్నా, కళ్ళ ముందు బంగారు ఉన్నా, కళ్ళ ముందల పేరు ప్రఖ్యాతులు ఉన్నా, నేను పోగొడుతున్నా వద్దు అనే భావాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్తాం చూడండి. అంటే మన పాటలు పాడేవారికే పాటలు ఉన్న జీవితాలు మనకు కనిపించాం చూడండి. అది మన యొక్క క్రైస్తవ జీవితంలో ఉన్న లక్షణాలు ఇవి. అవి ఈ భూమి ఉన్నంత వరకు అవి ఉంటేనే ఉంటాయి ప్రేమైనవి కదా. ఈ భూమి ఉన్నంత వరకు ఈ లక్షణాలు చచ్చిపోవు. అందుకే ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు ఎవడు రాడు. మనమే పోము, మనం పోము. ఆ టార్గెట్ బట్టి చూస్తే, ఆ వచనం యొక్క భావాన్ని బట్టి చూస్తే, పౌలు గారి యొక్క జీవితాన్ని బట్టి చూస్తే మనం అసలు పోమే, పోము 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 పోలేము. చూడండి అది మన జీవితం, అది మన జీవితం ప్రేమైన అలాంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నా. లోకమునకు నేను సిలువ వేయబడితిని, లోకమునకు సిలువ వేయబడితిని. ఎగ్పఫ్ అంటే మనకు అందరు తెలుసా, పిజ్జా అంటే తెలుసు కదా, కేక్ అంటే తెలుసు కదా, కూల్ కేక్ అని కదా. ఆయన తెలియవంటది ఎవరికి తెలియదు, మనకు అన్నీ తెలుసు. మనకు తినే తిండి తెలుసు, తాగుతున్నా వాటర్ కూడా మనకు బాగా తెలుసు. మంచి వాటర్ ఏదంటే ఫిల్టర్ వాటర్. ఫిల్టర్ వాటర్ ఏది, టాటా మంజీరా వాటర్, కెండ్లీ, ఇంకా ఇంకా చెప్పండి. ఏదో ఒక 10,000 బాటిల్ ఉందంట, తాగే నీళ్ళు తాగే బాటిల్ 10,000 రూపాయలు అంట ఒక బాటిల్. అలాంటి పేర్లు మనకు తెలుసు, కానీ ఆయనకు మాత్రం చాలు, నాకు ప్రాణాధారమైన యేసే నాకు చాలు అంటారు. చూద్దాం ఇంకొక మాట కూడా మనం చూసుకున్నాం ప్రేమైన, ఇంకొక మాట కూడా మనం చూసుకున్నాం. ఆయన తగ్గింపు జీవితాన్ని ఒకసారి చూడండి, ఎంత చేసినా కూడా ఆయన ఎంత గొప్పగా తగ్గింపబడుతున్నారు చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం. ఏలగనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమునకు హింసించినందున అపోస్తులు బడుటకు, అపోస్తులుగా పిలువబడుటకు యోగ్యును కాను. చూడండి అపోస్తులైన కొద్దిగా పరిచయం చేశారేమో,
ఈయన వారికి ఎక్కువగా పరిచయం చేసిన వాడు ఎవరు? పౌలు గారు. అంత గొప్పగా పరిచయం చేసిన వాడు ఆయన అంటున్నాడు, వాళ్ళకన్నా నేను తక్కువ వాడినే, నేను వాళ్ళకన్నా నేను తక్కువ వాడినే అని ఒక వ్యక్తం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఏమైనా అదే పౌలు గారు ఒక స్థానంలో మనం ఉంటే, పేతు నువ్వు ఏం చేసినావు, నువ్వు ఎంతమందికి బాప్తిసం ఇచ్చినావు అంటున్నావు. మన 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 తలంపులు, మన ఆలోచనలు, మన ఊహలు, మన విధానం మొత్తం అంతే. నువ్వు ఎంతమందికి బాప్తిసం ఇచ్చావు, ఎంతమంది సువార్త చేసినావు? నేనా? చూడు, మూడు దేశాలకు 3 గంటలకు నేను సువార్త చెప్పాను. నువ్వు గొప్పనా? నేను గొప్పనా? నువ్వు ఎన్నిసార్లు దెబ్బ తిన్నావు చెప్పు పేతుడు. ఒకసారి తిన్నావా? నేను మాలు తింటే ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నావు? లేవు. నేను అనేక మళ్ళీ నేను జాగరణలో ఉంటుంది. నేను వస్త్రహీనంగా ఉన్నాను పేతుడు అంట మనం. ఎవరిని? పేతును పట్టుకుని అంట మనం. పేతును పట్టుకుని అంటే మనం ఒకవేళ ఆయన స్థలమును మనం ఉంటే మనం అలాంటి మాటలు మాట్లాడతాం. ప్రేమైన వాళ్ళు అది మన జీవితము అని అంటాడు. లేదు లేదు లేదు, అపోస్తలుల కన్నా నేను తక్కువ వారిని అంత గొప్పగా తగ్గించుకుంటున్నాను. ప్రేమైన వాళ్ళ అంత గొప్ప పరిచయం చేస్తున్నా కూడా పౌలు గారు ప్రభు విషయంలో తగ్గించుకుంటున్నాడు. ప్రభు తగ్గించుకున్నాడా? తాను తగ్గించుకుంటున్నాడు. ఆ మాట చిన్న విషయం కాదు. భూమిని తలకిందులు చేసే విషయం నీకు ఆ మాట తెలుసా? అంటే మన జీవితం తలకిందులు చేయవలసిన పదం అది, పదం అది, ఆ మాట అది. మనకు మనం ఏం చేస్తాం? చదువుతాము, మనము చదువుతాము, అంతేకాని జీవించము. మనము చదువుతాం తప్ప మనము జీవించం. ప్రేమైన మాట చూడండి, నేను తగ్గించుకున్న స్థితి ఎంత గొప్పగా ఉంచుడంట చూడండి. తగ్గించుకున్న స్థితి ఎంత గొప్పగా ఉన్నాడు చూడండి. చూద్దాం మరొక మాట కూడా మనం ఒకసారి చూద్దాం. ప్రేమైన వల్ల ఫిలిప్పులు రాసిన పత్రిక ఒకసారి 10:11-12 చదవండి మీకు అర్థం కావడానికి. 10:11-12 మూడవ అధ్యాయము 11 నుంచి 12 చదవండి. ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానం బలమును నేను ఎరుగుదును. ఆయన శ్రమలలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరువు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెండతో సమానముగా ఎంచుకుంటున్నాను. ఒక మాట కనబడుతుంది ప్రేమైన వాళ్ళ. ఏమని కనబడుతుంది తెలుసా? మరణ విషయంలో నేను సమానుభావం కలిగిన వాడిని. ఎవరి మరణ విషయంలో? ప్రభుల వారి యొక్క మరణ విషయంలో నేను సమానం గలవాడని. ఆయన ఏమి దేనికోసం చనిపోయాడో నా టార్గెట్ కూడా అదే, నా జీవితం కూడా అదే. నేను కూడా అందుకోసమే చనిపోతాను. ఆయన ఈ లోకం కోసం చనిపోతే నేను కూడా ఈ లోకం కోసమే చనిపోతాను. చూడండి, నేను మీకోసం చనిపోతే నేను కూడా మీకోసం చనిపోతాను. ఇష్టాల కోసం చనిపోతే నేను ఇష్టాల కోసం చనిపోతాను. అన్ని జన్ల కోసం చనిపోతే నేను కూడా అన్ని జన్ల కోసం చనిపోతాను. నువ్వు లోకం కోసం చనిపోతే ప్రభువా నేను కూడా ఈ లోకం కోసమే నేను చనిపోతాను. ఏంటి ప్రియమైన, ఏంటి ఈ మాటలు? ఏంటివి? మనం చచ్చిపోయామా? ఈ మాటను బట్టి చూసుకుని చెప్పండి. ఈ మాటను బట్టి చూసుకుంటే మనం చనిపోయామా? బతికాము. అందుకన్నాడు ప్రకటన గ్రంథకర్త, నువ్వు జీవించుచున్నావురా, నీవు కూడావే, నువ్వు బతుకుతున్నావురా, కానీ నువ్వు చచ్చిపోయిన వాటితో సమానంరా. నా దృష్టికి నువ్వు చనిపోయిన వాటితో సమానంరా అంటారు చూడిపోయిన. ఏంటండి ఈ మాట? ఈనాటి మాటలు చెప్తుంటే మనం ఎక్కడికి పోవాలి చెప్పండి. ఇప్పుడు దైవ గ్రంథం ఇంత గొప్పగా మాటలు రాసి పెడితే ఈరోజు కలిసము పరిగెత్తుతుంది. లోకం వైపు పరిగెత్తుతుంది, ధనాపేక్ష వైపు పరిగెత్తుతుంది, పేరు ప్రఖ్యాతం కోసం పరిగెత్తుతుంది. ఇంకా ఏమని పరిగెత్తాలి చెప్పు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి ఈరోజు క్రైస్తవ జీవితాలలో క్రైస్తవులలో ఉన్నాయా లేవా? అన్నీ ఉన్నాయి. ఒకటి తక్కువ కూడా అన్నీ ఉన్నాయి. దేవుడు తప్ప అన్నీ ఉన్నాయి. ప్రేమైన మాట, ఎవరయ్యా వీళ్ళంటే క్రైస్తవులు. చూడండి ప్రేమ, అలాంటి జీవితాలు మన జీవితాలకు ఉంటే మనం ఎక్కడ బాగుపడతాం ప్రేమ అని అంటారు. నేను మీ వంటి వాడినైతే, మీరు నా వంటి వాడు అయితేరా? మీ ఏ రక్తం అయితే మిమ్మల్ని కడిగిందో అదే రక్తం నన్ను కూడా కడిగింది. ఏ రక్తం అయితే మిమ్మల్ని పవిత్రులుగా చేసిందో నా అదే రక్తం నన్ను పవిత్రులుగా చేసింది. ఏ రక్తం అయితే మిమ్మల్ని ఆసక్తితో మిమ్మల్ని నన్ను నడిపించిందో అదే ఆసక్తి మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నాను. ఆసక్తి తను ముందుకు నడిపించిందని పరిచర్య కోసం. ఆసక్తి మనకు లేదు. పౌలు గారి యొక్క ఆసక్తి తనకు ఉంది, అలాంటి ఆసక్తి మనకు
లేకుండా పోతుంది. చూడండి, అదే రక్తము, అదే వ్యక్తి, వాళ్ళంత గొప్పగా నిలబడ్డారు, అదే వ్యక్తి, అదే రక్తము మనకున్నా మనం ఎలా ఉన్నాం. అందుకే నేను నీ వంటి వాడనే, మీరు నా వంటి వారు అవుతారా అనే పదం సామాన్య ప్రపంచానికి, క్రైస్తవ ప్రపంచానికి సవాలు విసిరిన పదం ప్రేమైన మాట. సవాలు విసిరిన పదం ప్రేమైన మాట. సవాలంటే ఇలా ఉండాలి, ఎలా ఆయనలాగా బతికి చూపెట్టు, అప్పుడు చూద్దాం ఏదో ఒక విషయం మనం. సవాలంటే విధంగా ఉండాలి, మన జీవితాల విధంగా ఉండాలి. సవాలు అంటే మన వ్యక్తులతో సవాలు కాదు, భక్తులతో, బైబుల్ ఉన్న భక్తులతో సవాలు తీసుకుని మనం బ్రతకాలి ప్రేమైన వాళ్ళని. అది ఛాలెంజ్ అంటారు, అది ఛాలెంజ్ అంటారు. ఈ లోకంలో ఛాలెంజ్, ఏ దేవుడా, దేవుని కుమారుడవా, అది ఛాలెంజే. ఆ జీవితమా, ఆ జీవితమా, ఆ జీవితం కాదు ప్రేమైన వాళ్ళరా. ఈ పౌలుగా అలాగ నువ్వు బతికి అప్పుడు చెప్పు, నువ్వు కుమారుడు అంటే నమ్ముతాము, దేవుడు కూడా నమ్ముతాము. అలా బతికే మన బతుకులు ఉండవు, మన జీవితాలు ఉండవు, మనం గొప్పగా మళ్ళీ మనము గొప్పగా మాట్లాడతాం కాదు ప్రేమైన వాళ్ళరా. అలాంటి బతుకు బతికితే మనం చెప్పాలి, అలాంటి జీవితం మనకుంటే మనం చెప్పాలి ప్రేమైన వాళ్ళ. చూడండి, అలాంటి మనం ఇంకొక మాట్లాడుతా చూడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 16వ వచనం, కొరింథీ రాసిన మొదటి పత్రిక 16వ వచనం, 9వ అధ్యాయం 16వ వచనం, కొరింథీ రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. అతిశయ కారణము లేదు. చూడండి ఎలా అంటుంది, చూడండి, నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయకరము లేదు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. ఏంటండి, ఏంటండి, ఎలాంటి మాట మాట్లాడుతున్నాడు? ఆ రోజు సర్వలోకానికి వెళ్ళి సరస్వతికి ఎవరికన్నాడు? అపోస్తలులకు చెప్పారు. అది వాళ్ళకేనా? ఆయన ఏమంటారు చూడండి, ఆ మాట పౌలు గారికి చెప్పింది ఖచ్చితంగా నిజము అనుకుందాం మనం. ఆ రోజు అందరు చెప్పాడు ఆ మాట, కూడా పౌలు గారు విన్నాడు. ఆయన కూడా ఏమంటారు చూడండి, నేను సువార్త ప్రకటించుటకు నాకు అతిశయకరము లేదు, సువార్త ప్రకటించవలసిన భారము మన మీద ఏమొప్పబడింది. ఆయన మీద సువార్త భారం ఉందంటే మన మీద సువార్త భారం లేదంట. ఆయనకైతే ఈ సర్వలోకానికి సరస్వతికి వాక్యం చెప్పవచ్చు అంటే, సువార్త చెప్పవచ్చు అంటే, మనం మాత్రం చెప్పకూడదా? చెప్తున్నామా? చెప్తాము అని అనుకుంటాం, కానీ చెప్పము. ఇది ఇలాంటి లక్షణాలు ఉంటే మనం ఆడిపోతాం, మనమే చెప్పుకుందాం. ఇలాంటి లక్షణాలు ఉంటే ఎక్కడికి పోతాం చెప్పండి మనము? ఇంకా అక్కడికి వెళ్ళామా? ఎవరు, మన నాయన ఉన్నాడు కదా, ఎవరు, అపవాది, అబ్బా ఆడిపోతాం మనం. ఆ నరకానికి వెళ్ళి నీ సంకల్పం నా సంకల్పం ఒకటే అపవాది అని అనే బతుకులు మనకు ఒకప్పుడు మనం వస్తాయి ప్రేమ. వద్దు. చూడండి, నేను సువార్త ప్రకటించినప్పుడు నాకు అతిశయ కర్మ లేదు, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయినలా నాకు శ్రమ అంట. ఆయన సువార్త ప్రకటించకపోతే ఆయనకి శ్రమ అంట. అని ఏ రక్తం అయితే కడగబడ్డాడో, ఏ క్రిస్తుని అయితే నమ్ముకున్నాడో, అదే క్రిస్తుని మనం నమ్ముకున్నాము. సువార్త అనే ఊసే మనం ఎత్తాము, సువార్త అనే ఆలోచన మన జీవితాలలో ఉండదు ప్రేమైన వాళ్ళ. అలాంటి జీవితము మన జీవితం ఉంటే మనం ఎక్కడికి పోవాలి చెప్పండి ప్రేమైన వాళ్ళ. చేయండి, అయ్యా నన్ను పరలోకం చేసుకో, ఎర్రబస్సుకి పోయినటువంటిది ఆ మాట అంటే, ఇంకా ఎర్రబస్సు ఎక్కిపోయినటువంటిది ఆ మాట మనం అంటే, పరలోకం చేర్చుకో. ఓకేనే, ఎర్రబస్సు ఎక్కించుకుంటాడు, ఓకే, టికెట్ ఉంటేనే వాళ్ళు ఎక్కించుకుంటారు, టికెట్ లేకపోతే కింద దెబ్బతారు. చూడండి, మన ఊకి చేర్చుకో, పరలోకాన్ని చేర్చుకో అని అంటున్నాం. అలాంటి భావంతో కూడుకున్న జీవితం మనకు ఉన్నాయి ప్రేమైన వలన. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడలా నాకు జీతం దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వహణకు తత్వము నాకు అప్పగించాను. ఇష్టం లేకుండా చేయాల్సిందే, ఇష్టమున్నా చేయాల్సిందే. పెళ్ళైన తర్వాత ఇష్టం ఉన్నా ఇష్టకపోయినా ఏం చేయాలి? సంసారం చేయాల్సిందే. ఆయన కదా అంటున్నాడు, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా నాకు చేయాలి, నీ చేయాల్సి సువార్త చేయాల్సిందే అనే ఒక భావాన్ని కలిగి మనం బతుకుతున్నామా? ఒరే, నా ఇష్టము లేకపోయినా ఇష్టము ఉన్నా నేను సువార్త చేయాల్సిందేరా, అదే భారం నాకు ఉందిరా. ఎందుకంటే నేను ప్రభుని పోలి నడవాలిరా, ఆయన పోలి నడిచిన ఒక వ్యక్తి ఉన్నాడు పౌలు గారు, ఆయన చెప్పినట్టు నేను కూడా నడవాలిరా అని అంటాము మనము. ఇష్టం ఉన్నానో ఇష్టకపోయినా ఖచ్చితంగా నేను సువార్త చేయాల్సిందే. ఇంకా అట్లయితే నాకు జీతమేమి?
సువార్తను ప్రకటించినప్పుడు నేను సువార్త ప్రకటించినప్పుడు సువార్తయందు నాకును అధికారము పూర్ణముగా వినియోగపరచుకుండగా సువార్త ఉచితముగా ప్రకటించి నా జీతము సువార్త ఏ విధంగా ప్రకటించాలంట మనోళ్ళు సువార్త చేస్తున్నాను ఏం చేస్తాను ఇంకా ఇంక చెప్పకూడదు దాని గురించి ఇంకా అది చెబుతే నాకు ఇంకా నాకు చాలా బాధ అవుతుంది నాకు చూడండి సువార్త పరిచయకు పోయింది ఎందుకోసము సువార్త కోసం కాదంట జీతం కోసమేనంట సువార్త చేయరెవరు ఒక గొర్రె పిల్లను మంచిగా కాపాడరు దానికి గాయం వచ్చినా రోగం వచ్చినా బలహీన దానికి పోషించరు కానీ జీతం మాత్రం నాకు కావాలి ఈరోజు లేవు అలా విధంగా లేదా అనేకమైన సంఘాలలో లేదా ఈరోజు మనం కూడా ఉన్నట్టే కనబడుతున్నట్లు ఉన్నాము చూడండి ఒకసారి ఆలోచించండి ఒకసారి మనం ఆయన అంటున్నాడు ఖచ్చితంగా సువార్త నేను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా నేను మాత్రం సువార్త ప్రకటిస్తాను అదే నా జీతము సువార్త ప్రకటించమే జీతం అంట సువార్త ప్రకటించమే జీతం అంట చూడండి ప్రియ ఎంత మంచి ప్రోత్సాహం కలిగించే మాటలు మాట్లాడడం కాదు నాకైతే ఎక్కడో అది ఏమంటారు కదా గాయపడిన చోట కారం చెల్లి కనబడుతుంది ఆ మాటలు అయ్యో ఆ బతుకులు మనకు లేవు కదా మాకు లేవు కదా మాకు లేవు కదా చూడండి ప్రేమ ఇంకా ఎలాంటి మాట మాట్లాడదు ఒకసారి మనం చూసుకున్నాము మరొక మాట ఒకసారి మనం చూసుకుందాం ప్రేమ కదా అదే రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23, 24, 25 వచనం చదువుకున్నాం ఒకసారి చూడండి 23 వచనం చదువుతున్నాను వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాణి వలె మాట్లాడుచున్నాను నేను మరీ ఎక్కువగా పరిచారకులను మరీ విశేషముగా ప్రయాసపరిచిని అనేక పరిచర్యములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రాణాపాయములు ఉంటిని యూదుల చేత 5 మార్లు ఒకటి తొక్క 40 దెబ్బలు తిన్నాడంట మనం ఒక దెబ్బలు తిన్నామా పోతాం పర్లకొని పోతామా ఆ నుండి వచ్చినా కూడా మనం వేస్టే ఈ నుంచి మనం ఆడిపోయినా కూడా వేస్టే చూడండి 5 మార్లు దెబ్బలు తిన్నాడని ఇంకా ఫస్ట్ మలక చదవండి మలకసారి మాట వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాణి వలె మాట్లాడుచున్నాను నేను మరీ క్రీస్తు పరిచారకుడు అని చెబుతూ ఒక మాట చూడండి ఈ విశేషముగా నేను ప్రయాసపడుచున్నాను నేను అనేక పారంపర్యములు ఎక్కడ ఉన్నానంట ఇంట్లో కాదు ఎక్కడ చెరసాలంటే జైలా నేను ఇల్లనుకున్నా అన్ని రోజులు నేను ఇల్లే అనుకున్నా మన ఎక్కువ ఎక్కడ ఉంటావు చెప్పు ఇల్లే మన జీవితం ఇల్లే మనము అంతే ఇల్లే మనది చూడు ప్రియమైన వాళ్ళరా ఏమంటున్నాడు నేను చెరసాలలో ఉంటుంది ఇంట్లో కాదంట చెరసాలలో ఉంటుంది అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మార్లు ఏంటండి ప్రాణాలను తీసే విధానములు కొందరు ఉన్నారని అలాంటి స్థితిలో ఉండి బతికి వచ్చిన వాళ్ళు చూడండి ప్రాణాలు తీయటానికి నిలబడితే ఆ ప్రాణాలు పోకుండగా తప్పించుకొని వచ్చిన వాళ్ళంట చూడండి ఎవరు పౌలు గారు నేను మీలాగా ఉండిని మీరు నాలాగా ఉండమంటున్నాడు చూడండి ఒకప్పుడు మనలాగా ఉన్నాడు ఇప్పుడు ఆయనలాగా మనం ఉండాలంట చూడండి ఇంకా యూదుల చేత 5 మార్లు ఒకటి తప్ప 40 దెబ్బలు తిందని 39 దెబ్బలు తిన్నాను ఒక్కొక్కసారి 5 సార్లు కొట్టాను 39 దెబ్బలు 5 సార్లు కొట్టారు తెలుసా వాళ్ళు చూడండి ఇంకా ముమ్మారు బెత్తములతో కొట్టివి ఒక్కసారి రాయి కాదు రాళ్ళు రాయి కాదంట రాళ్ళు అంట ఒకసారి కొట్టి చూసుకొని ఎలా ఉంటుంది మన జీవితం ఎలా ఉంది చూడండి అంత గొప్ప వ్యక్తి అంటున్నాడు నేను ఆయన లాక బతుకుతున్నాను మీ నా లాక బతకండి అంటున్నాడు చూడండి ప్రేమైన ఓడ అంటే ఇక్కడ పక్కలున్నాయి కృష్ణానది ఆ చెరువు పక్క ఈ చెరువు కాదు సముద్రంలో ఓడ పగిలి ఉంటుంది ముమ్మార్లో శ్రమపడి తిని
ఒక రాత్రి మావులు సముద్రంలో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములోను నదులలోనైనను ఆపదలోనైనను దొంగల వలనైనను యేసుని గొప్ప మాట ఏంటంటే ఇదే నాకు భయం కలిగించే మాట అయ్యో ఏం చేస్తారో తెలియదు నా స్వజనులంట నేను ఎవరినైతే ప్రేమిస్తానో వాళ్ళే నా గుండెలు తోయారంట నా స్వజనులు నన్ను ఆపదలు కలిగించారంట అది నాకు భయం అవుతుంది ప్రేమైన అన్నారు ఎవరి నమ్మాలో తెలియదు ఎవరు నమ్మకూడదో తెలియదు ఈ మాట చూస్తుంటే అబ్బ కాజితులు వణుకుతాయి నేమ్మ నా జీవితమే సరిగా లేదు దేవుడు అని ముందుకుంటూ పోతుంది ఎవడు లాగుతాడో ఎవడు ఏ విధంగా మాట్లాడతాడో ఎవడు ఏ విధంగా వచ్చి దుష్టులు కార్యాచరణ జరిగిస్తాడో అని భయము ఎవడు ఎవరితో వచ్చి మాట్లాడుతూ భయం అవుతుంది ప్రేమైన మాట ఎందుకంటే సంఘానికి దూరం అవుతారేమో మీరు చూడండి సంఘాన్ని కాపాడుకుని కాపాడిని గొర్రెలను కాపాడుకోవాలి కదా ఒక వేరే గొర్రె వచ్చింది అనుకో ఆ గొర్రె చేత అయింది అక్కడ ఏంది ఆ గొర్రె అక్కడికి వెళ్ళిపోతుంది భయం అవుతుంది ప్రేమైన భయం అవుతుంది చూడండి కాపరికి ఇలాంటి లక్షణము ఉండాలంట అలా ఆ మాట వింటుంటే స్వజనుల ద్వారా తనకు ఆపదములు కలిగించారంట ఎవరో కాదు ఉదాహరణకు నేను ఎగ్జాంపుల్ మీకు అర్థం చెప్పి మీకు చెప్పేటట్లు నేను పోలు అనుకోండి నా స్వజనులు మీరే అనుకోండి మీరే నాకు ఆపదలు కలిగిస్తున్నారంట చూడండి అలా ఉంటుంది సందర్భం ఇంకా అన్ని జనుల వలన ఆపదలు నిజంగా ఈరోజు క్రైస్తవంలో వస్తున్న క్రీస్తును నమ్ముకున్న వల్ల ఆపదలు కలిగించే విధంగా ఒక పక్క నిలబడినా అన్ని జనులకు ఆపదలు కలిగిస్తున్నారంట ఈ ఆపద కన్నా ఈ ఆపద చాలా ప్రమాదమైనది ప్రేమైన వాళ్ళ స్వజనులు అంటే మన వాళ్ళు సంఘానికి వస్తున్న వాళ్ళు సంఘంతో పరిస్థితి పాల్గొంటున్న వాళ్ళు ఆపదలు కలిగిస్తే ఓడ్చుకుంటారా అండి వాళ్ళు చచ్చిపోతారు వాళ్ళు బతకడు నిజంగా చెప్తున్నారు వాళ్ళు బతకరు నిజంగా చెప్తాను దేవుడు ఈరోజు నేను నిలబడి చెప్తున్నానంటే పక్కలున్న వాళ్ళ గుంతలు దోవతుంది చచ్చిపోవాలనుకుని అనుకుని నిర్ణయం తీసుకుని జీవించిన మనుషులు నేను నిజంగా చెప్తున్నాను ఈరోజు అంత టార్చర్ చేసేస్తారు నాకు అంత టార్చర్ చేశారు వాళ్ళు బతకరు ప్రియమైన వాళ్ళ వాళ్ళు బతకరు బతకలోనికి అసలు బతకనివ్వరు కానీ వాళ్ళు బతకరు బతకడానికి బతకనియ్యరు కానీ వారి మరణం ఎదురు చూసి వాళ్ళు నిలబడతారు చూడండి ఇప్పుడు అది నాకు చాలా భయం అవుతుంది నా మాట ఎవరు ఎక్కడి నుండి ఎవరు ఏం చేస్తారో భయం అవుతుంది ప్రియమైన వాళ్ళ చూడండి స్వజనుల వలన ఆపదలు వచ్చాయంట చూడండి అన్ని జనుల వలన ఆపదలు వచ్చాయంట ఇదైతే ఓకే కొట్టే కొట్టిన చంపేసి చంపేసి పనులోకి వెళ్తా వీలు చేస్తే వారు రోజు సస్తూనే ఉంటారు వారు రోజు చనిపోతూనే ఉంటారు అలాంటి వాళ్ళు ఉన్నారు ప్రియమైన వాళ్ళు నా జీవితంలో అలాంటి వాళ్ళు నా జీవితంలో ఉన్న మర్చిపోయిన వాళ్ళకి కానీ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను దేవా వాళ్ళని మన్నించే మనసు నాకు లేకపోతే మర్చిపోయే మనసున్న నాకు నేను దేవునికి కోరుకుంటున్నాను ప్రేమైన వాళ్ళ అంతకన్నా ఏమని చెప్పాలి చెప్పండి వాళ్ళ మీద మనసు పెట్టుకుంటే అయ్యో నువ్వు దిక్కు ఆవేదన అయ్యో నువ్వు దిక్కు బాధ కళ్ళ నుండి నీళ్లు కారుతుంటే ఏం చేయాలి చెప్పండి అలాంటి పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ఆ విధంగా ఈరోజు నిలబడి వాక్యం చెప్తున్నా అంటే అది కేవలం దేవుని కృప ప్రేమైన వాళ్ళ నా దగ్గర ఏమీ లేదు నీతి న్యాయము మంచి ఎదుర్కొ నా దగ్గర ఏది దేవుడు తప్ప నాకు ఏది లేదు ప్రేమైన వాళ్ళ ఈరోజు చూడండి అలా చెబుతుకుంటూ ఈరోజు బతుకుతున్నాం ఈరోజు అలాంటి వాళ్ళు చాలామంది సేవకులు అలాంటి వారికి పాదాభివందనం చేయొచ్చు ప్రేమైన వాళ్ళ పౌలు గారు అంటున్నారు అన్ని జిల్లల వలన ఆపదలు నాకు వచ్చాయి ఇంకా పట్టణములోను ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను కపట సహోదరులు బలవర్తిస్తుంది ప్రేమైన వాళ్ళ కపట సహోదరులు ఆపదలు అంటే ఇంకేమని చెప్పాలి మీరే అర్థం చేసుకోండి ఎక్కువగా మాట నాకు అవసరం లేదు అర్థం చేసిన కపట సహోదరులు ఎవరంటే నేను ఓర్వలేని వారు అంతే నేను ఓర్వలేని వాళ్ళు వాళ్ళే కపట సహోదరులు మంచిగా వాక్యం చెప్పినా మంచిగా ప్రార్థన చేసిన ఓర్వలేని ఉంటారు ప్రేమైన వాళ్ళ ఓర్వలేని చాలా అది ఓకే వదిలిపెట్టేసింది వాళ్ళ గురించి మనకు కనవసరం కానీ బాగా గుర్తు పెట్టుకోండి అలాంటి వారు ఖచ్చితంగా నువ్వు దేవుని కోసం బతుకుతుంటే నీ క్రీస్తు కోసం బతుకుతుంటే నీ పక్క ఖచ్చితంగా వస్తారు చూడండి ప్రేమైన వాళ్ళ అలా వచ్చినప్పుడు ఎలా ఉండాలి సార్ యేసు వైపు చూడాలి అని అంటే గురి వద్దకే పరిగెత్తుతున్నాను నాకు వేరే గురి లేదు నాకు ఆయన మరణంలోని సమానుభావం కావాలి నేను ఆయన చనిపోయారు నేను కూడా చనిపోవాల్సిందే నా జీవితం ఒకప్పుడు అని పౌలు గారు అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ప్రేమైన వాళ్ళ అలా వెళ్ళిపోతే చివరికి ఒక మాట అంటారు ప్రేమైన మన ఆత్మీయ జీవితం కోసం ఒక మాట అంటారు చూడండి ఆ మాట చూసుకుందాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము
కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము చివరి వచనము సహోదరులారా ఎందుకు ఏకభావంతో మాట్లాడుతున్నాను తెలుసా మీరు కక్షలు లేక మీరు కక్షలు ఉంటే మొత్తం తీసేసుకోండి ఏక మనసు కలిగిన వారిగా జీవించండి ఏక భావం కలిగిన వారిగా మీరు జీవించినట్టు ఏక తాత్పర్యం కలిగిన వారిగా మీరు ఉండండి ఏమి ఆలోచన చేసినా ఏమి ఉద్దేశములు ఉన్నా మీ ఆలోచన ఒకటే ఒకటి ఉండాలి అందరిది ఒకే తలము ఒకే ఆలోచన ఒకే ఓయి ఉండాలి అంటారు చూడండి ప్రేమ అందుకు మీరు సన్నద్ధులై ఉండండి వేడుకొనుచున్నాను ఇన్ని చేసిన ఆయన ఇన్ని చెప్పిన ఆయన మళ్ళీ అంటున్నాడు నన్ను వేడుకుంటున్నాయ్యా నా మాట వినట్నయ్యా ఆ మాట వినని అంటున్నాడు ప్రేమైన పౌలుగా మనం ఏం చేయాలి చెప్పాలి మన జీవితాలు ఏ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా మార్చుకోవాలి మీరే ఆలోచించండి చూడండి ఆయన నన్ను పోలి నడుబడి అంటున్నాడు పౌలు గారు నువ్వు ఎలా నడిచేవంటే ఈరోజు మనం వింటున్నాం సహోదరులారా మీరు మీరు నేను మీ వంటి వాడిని అయితే మీరు నా వంటి వారు అయితేరా అంటున్నాను అలాంటి వాళ్ళు కావాలి అలాంటి వారికే సమస్తమును పెంటగా ఎంచుకుంటారు అలాంటి వారి గురి వద్దకే పరిగెత్తుతారు అలాంటి వారి మరణములు యేసు యొక్క మరణములో సమపాలుగా పంచుకొని ముందుకు వెళ్ళిపోతుంటారు ప్రేమ అలాంటి వారికి మనం ఉండాలని దేవుడు ఆ శక్తితో ఎదురు చూస్తున్నాడు ప్రేమ సంఘానికి చంపాలనుకున్న వాడు పౌలు గారే అదే సంఘాన్ని గురించి నేను రక్షించుచున్నాను అంటాడు అలాంటి ఆసక్తి నాకు ఉంది ఏ ఒక్కరు నశించుకో నాకు ఇష్టం లేదు అందరిని కాపాడని ఒక భావం కలిగిన వాడు ప్రేమైన వాడు పౌలు గారు మరి మనం మన జీవితం ఎలా ఉంది మన మనసు ఏ విధంగా ఉంది మన పరిచర్య ఏ విధంగా ఉంది మనల్ని మనం విమర్శన చేసుకోవాలని ప్రభునామను కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తాం తలలో ఉంచుకున్న వారైతే ప్రార్థన చేసుకున్న ప్రేమైన వాడు మహోన్నతులైన తండ్రి మీ స్తోత్రం మీ యొక్క కృపను బట్టి మీ యొక్క కనికరం బట్టి విలువైన మీ మాటలు తండ్రి మాకు తెలియపరిచిన దాన్ని బట్టి మీ స్తోత్రం ఏ మాటలు అయితే మేము విన్నామో ఆ మాటలు మా మనసులో దాచుకొని మీకు న్యాయబద్ధమైన పరిచయం చేసేవారిగా న్యాయబద్ధమైన జీవితం జీవించేవారిగా అనేకులకు తండ్రి సన్మార్గం నడిపించేవారి తండ్రి మనం నిలబెట్టమని కోరుతూ ప్రార్థన చేస్తున్నాం ఈ ఆత్మకుల పట్ల నుంచి మీ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నారు అనేకులకు తండ్రి వెలుగుకరంగా ఈ సంఘం నిలబెట్టేటటువంటి వచ్చుకోమని కోరుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి ఆమేన్.